శ్రీనివాస చౌదరి గారు, హనుమంత్ రెడ్డి గారు, నేను అనేది అది వైడ్ రోడ్ అండి, అది దట్ కనెక్ట్స్ యూ టు యూనివర్సిటీ అండ్ సెవెరల్ అదర్ సెంటర్స్ ఇన్ ద సిటీ. ఎక్కడి నుంచి? రైల్వే స్టేషన్ నుంచి బస్ కాంప్లెక్స్ మీదుగా వచ్చి కనెక్ట్ అయ్యే సిటీ, సిరిపురం జంక్షన్ మీదుగా. దాన్ని క్లోజ్ చేయటం ఏంటి? దానికి పోయి ఇంతవరకు గ్రేటర్ వైజాగ్ మున్సిపల్ కార్పొరేషన్ అడ్మినిస్ట్రేషన్ ఇంతవరకు ఇట్ ఇస్ టైటిల్, ఇప్పుడు ఏం మాట్లాడలేదు. సమాధానం చెప్పే లోపలనే మన ఇక్కడ డిబేట్ లో కూర్చొని అక్కడ ఏదో వాస్తు లోపం ఉంది, వాళ్ళ కోసం ఎంపీ గారి కోసమో లేకుంటే ముఖ్యమంత్రి గారి నివాసం కోసమో లేకుంటే జగన్మోహన్ రెడ్డి గారి కోసమో లేకుంటే హనుమంత్ రెడ్డికి ఇంటి వాస్తు బాగాలేదని రోడ్లు మూసేసే పరిస్థితి ఈ ప్రభుత్వం లేదని నీ ద్వారా తెలియజేస్తున్నాను. అటువంటి అవకాశమే లేదు. మా మీద ఏదైతే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారో వాటికి అన్నింటినీ ప్రజలే బుద్ధి చెప్తారు. రెండు అంశాలు హనుమంత్ రెడ్డి గారు, ఇక్కడ మీకే ఏ సమస్య లేనట్టుగా జనసేన పార్టీ ఈ రాష్ట్రంలో ఏ సమస్య లేనట్టుగా చిన్న రెండు అంశాలు హనుమంత్ రెడ్డి గారు మిమ్మల్ని అడుగుతున్నాను. హనుమంత్ రెడ్డి గారు నిర్ణయం తప్పని ప్రజలు వాళ్ళకి బుద్ధి చెప్తారు. రైట్, హనుమంత్ రెడ్డి గారు, హనుమంత్ రెడ్డి గారు మిమ్మల్ని అడుగుతున్నారు. రెండు అంశాలు, లోగడ పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ టైం వైజాగ్ వెళ్ళినప్పుడు రెండు మూడు సందర్భాల్లో ఆయనకు ఎదురైన చేదు అనుభవాలు, ఆయన్ని హోటల్ నుంచి బయటకు రాకుండా నిరోధించారు. ఈరోజు నాదెండ్ల మనోహర్ గారు కూడా ఆయన హోటల్ రూమ్ నుంచి, ఆయన టైకూన్ జంక్షన్కి వెళ్ళటం మానే, అసలు ఆయన హోటల్ నుంచి అడుగే బయట పెట్టనీయకుండా పైనుంచి మాకు ఆదేశాలు వచ్చినాయి. మీరు చూశారు కదా మొత్తం విజువల్స్ చూస్తున్నారు. ఇక్కడ ఏమి మనమేం కల్పించి చెప్పింది ఏం లేదు, విజువల్స్ చూస్తున్నారు. ఎందుకు ఇప్పుడు నేలకు పోయేది నెత్తికి రాసుకోవడం అంటే ఇదే కదా కరెక్ట్గా? అక్కడ పోలీసులు వాళ్ళకి చెప్పుకోలేక ఏ విధంగా పై నుంచి ఆదేశాలు వచ్చా, ఎవరు ఆదేశాలు ఇచ్చారో పోలీసులే సమానం చెప్తారు. ఎవరైనా దాదాపుగా ప్రజలకు విధులకు ఆటంకాలు కలిగే టైంలో ఖచ్చితంగా వాళ్ళు అరెస్ట్ చేస్తారు. మీరైనా సరే నేనైనా సరే ప్రజల విధులకు ఆటంకాలు కలిగే విధంగా ఎవరైనా చేస్తే దాన్ని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. అది పోలీసుల పని, దానికి ప్రభుత్వానికి సంబంధం లే. ఏదైతే వాళ్ళు చేస్తున్నారో, ఆరోపణలు చేస్తున్నారో, ఇటువంటివన్నీ తప్పుడు ఆరోపణలు. తప్పుడు ఆరోపణల మీద మీరు చేసినా నేను చేసినా అది నిజమైన ఆరోపణ కాదు. అక్కడ ప్రభుత్వ విధుల్లో భాగంగా ఏదైనా అక్కడ దాన్ని అభివృద్ధి చేసే దిశగా దాన్ని మూసేసింటారు తప్ప ఎందుకు మూసేస్తారు సార్? ఎందుకు ప్రధాన రహదారులు ఎందుకు మూసేస్తారు? అంటే తప్పుడు మాటలు మాట్లాడే వాళ్ళకందరికీ రేపు సమాధానం చెప్పాల్సి వస్తుంది. వాళ్ళు ఏదైతే ప్రొటెక్ట్ చేస్తున్నారో ఎంత తప్పు అనేది ఖచ్చితంగా వైజాగ్ మున్సిపాలిటీ వాళ్ళు దానికి సమాధానం చెప్తారు. చెప్పక ముందే వాళ్ళు అధికారులు అడగక ముందే ఏదో ఒక రకంగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని బురద చల్లాలి కాబట్టి మాట్లాడాలి. ఇలా ఇప్పుడు ఎందుకు ఈ విషయం దాని మీద ధర్నా చేస్తున్నారంటే, ఇప్పుడు ఋషికొండ ప్రాంతాన్ని, హనుమంత్ రెడ్డి గారు ఋషికొండ ప్రాంతాన్ని సందర్శించడానికి పవన్ కళ్యాణ్ గారు ప్రయత్నించినప్పుడు ఆయన్ని కూడా అడ్డుకున్నారు, తెలిసిందే. అలాగే ఇక్కడికి వెళ్ళాలన్నప్పుడు వెళ్ళనీయాలి కదా. ఇప్పుడు డెమోక్రసీలో స్పేస్ అందరికీ ఉంటుందండి, బికాస్ యు ఆర్ రూలింగ్, మీరు చెప్పింది నడవాలని కాదు కదా, యు హావ్ టు గివ్ స్పేస్. మేము చెప్పింది నడవాలని మాకు ఎక్కడా లేదు. కానీ ప్రభుత్వం మీద, ఋషికొండ మీద ప్రభుత్వ భవనాలు కడతా ఉన్నారు. ప్రతిరోజు ఋషికొండకు గుండు కొట్టించారు, వైజాగ్ లో ఋషికొండకు గుండు కొట్టించారని లేదో జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తులు ఆక్రమించుకున్నారు, అది ప్రభుత్వ భవనాలు కట్టిస్తా ఉన్నారు. దాని మీద కూడా రెండు ఆరోపణలు చేస్తా ఉన్నారు, తప్పు కదా? ప్రభుత్వ భవనాన్ని కట్టిస్తా ఉంటే ప్రభుత్వము లేకుంటే చంద్రబాబు నాయుడు గారి మాదిరిగా హోటళ్లకు డబ్బులు కట్టలేదు కదా జగన్మోహన్ రెడ్డి గారు, వందల కోట్ల రూపాయలు లేకుంటే స్పెషల్ ఫ్లైట్లకు రూమ్లకు హోటల్ రూమ్ల కోసం డబ్బులు కట్టలేదు కదా. అక్కడ ప్రభుత్వ భవనాలు కట్టిస్తా ఉంటే దాని మీద ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో అది తప్పు అని ప్రజలకు కూడా మేము చెప్పాల్సి వస్తుంది కదా. వాళ్ళు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళారు, వెళ్ళి ఏం చేశారు సార్ చెప్పమని చెప్పండి సార్, ఏం చేశారో చెప్పండి. అక్కడ ఏందో ఋషికొండ గుండు కొడతా ఉన్నారంట, ఈయన గుండు కొట్టించింది అది పరిటాలరావు గారు గుండు కొట్టించారని రాష్ట్ర ప్రజలకు అందరికి తెలుసు. దాని గురించి చెప్పుకోవాలా? ఋషికొండకి ఎవరు గుండు కొట్టించారు? మీరే సబ్జెక్ట్ మాట్లాడలేదు. ఈ రాష్ట్రంలో మేమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదో దోచుకున్నట్టుగా మీరేదైతే బాలాజీ గారు చెప్తా ఉన్నాను. రైట్, మళ్ళీ వస్తా హనుమంత్ రెడ్డి గారు మీ దగ్గరకు ఒకసారి, ఉప్పలపాటి శ్రీనివాస చౌదరి గారి దగ్గర టీడీపీ
శ్రీనివాస్ చౌదరి గారు, ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రిన్సిపల్ అపోజిషన్ కదా, ప్రధాన ప్రతిపక్షం, మీరు కనపడాల్సిన చోట జన